मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रजा संकल्प यात्र 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో వైసీపీ నేతలు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేయడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి, మాజీ వైసీపీ కన్వీనర్ పల్లాల కొండారెడ్డి, ఊటకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులు రొడ్డా కొండయ్య, వైసీపీ నేతలు సూరం వెంకటేశ్వర్లు రెడ్డి, గోపిరెడ్డి, రమణారెడ్డి, బయ్యపురెడ్డి, రామసుబ్బారెడ్డి, ఎత్తపు రాజేష్ స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మనం ఈ రోజు వింజమూరు మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఊటుకూరు పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఆడ మగ పిల్ల పిసుకు ఏమి తేడా లేకుండా బ్రహ్మాండమైన ఉత్సవంగా ఈరోజు ఈ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఆయన 3 సంవత్సరాల నాడు ఏదైతే తొలిగడుగు వేశారో ఆ రోజు తొలిగడుగు వేసి 3648 కిలోమీటర్ల 13 జిల్లాలని చుట్టి ప్రతి సమస్యని తెలుసుకుంటూ పోయి వాటిని ఎలక్షన్లకు ముందు ఒక నవరత్నాలని ఒక పాంప్లెట్ తయారు చేసి ఆ పాంప్లెట్ తయారు చేసిన అందరూ తయారు చేస్తారు. తయారు చేసి 5 సంవత్సరాల కాలం కూడా వాళ్ళకి పూర్తి చేయడానికి సరిపోదు. కానీ 18 నెలల్లోనే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ అదే క్రమంలో మళ్ళీ చెప్పని ఎన్నో చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈరోజు జలశ్రీ కార్యక్రమం కానీ నేస్తన్న కార్యక్రమం కానీ అదే విధంగా జగనన్న కానుక కానీ అమ్మ ఒడి కానీ రైతు భరోసా కానీ ఒక పథకం ఏంటి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా దీనికి సమయం చాలదు. అందుకు ఆయన మద్దతుగా ఈరోజు ఈ గ్రామంకి మనం రావడం జరిగింది. చాలా సంతోషం, చాలా చాలా ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు పిల్లకాయలు ఈ ఉత్సవం చూస్తుంటే ఆయనకి ఎంత పెద్ద మద్దతు దొరుకుతుందని తెలుస్తూ ఉంది. అదే క్రమంలో ఈరోజు మనకి పండగ వాతావరణం ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఈరోజు మనకు హై లెవెల్ కెనాల్ అనేది ఎప్పుడూ కలగా మిగిలిపోయింది. అలాంటి హై లెవెల్ కెనాల్ సోమశిల హై లెవెల్ కెనాల్ రెండో ఫేజ్ ఈరోజు మన మంత్రులైన అనిల్ కుమార్ యాదవ్ గారు, అదే మాదిరిగా మేతపాటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఈ స్థాయికి రావడానికి అటు మేకపాటి సోదరులు అటు శేఖర్ రెడ్డి గారు కానీ అటు రాజమోహన్ రెడ్డి గారి విశేష కృషి చేస్తే కానీ ఈ 18 నెలల్లో దాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో దోహదపడ్డారు వాళ్ళు. కాబట్టి మనందరం కూడా ఆ మేకపాటి వారికి మనం హృదయపూర్వకంగా మనందరం కూడా వాళ్ళకి ఒకసారి మరొకసారి కృతజ్ఞతాభావం తొందర చప్పట్ల ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నాను.